విస్తగా మూడు రోజుల పాటు నష్టాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో, నిఫ్టీ 50కి పైగా పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వారి విశ్లేషణ తెలియజేసేందుకు మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నమస్కారం సార్. ఈరోజు మార్కెట్స్ కొంత లాభాల బాట పట్టాయని చెప్పొచ్చు, ఇక ముందు ఎలా ఉండబోతున్నాయి? మనం చూసుకున్నట్లయితే ఒక అందరికీ తెలిసిన విషయమే, మన ఆల్మోస్ట్ ఒక 4 to 5 months నుంచి మనకి యుక్రెయిన్ అండ్ రష్యా వార్ జరుగుతుంది. సో దానివల్ల మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 18,000 లెవెల్స్ లో ఉన్న హైలో ఉన్న జనవరిలో మళ్ళీ మనకి మార్చ్ 4th ఏప్రిల్ కూడా 18,000 ఉన్న పరిస్థితి, అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అవుతూ వచ్చింది, వచ్చి 16,000 ఆల్మోస్ట్ లెవెల్స్ చేరిన పరిస్థితి. సో ఇక్కడ నుంచి అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోస్ చూసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ బయింగ్ అన్నది బాగా జరగబోతుంది. బయింగ్ జరిగితే ఆటోమేటిక్గా మార్కెట్ అగైన్ పుంజుకుని అదే లెవెల్స్ చూసే పరిస్థితి అయితే ఉంది. అండ్ ఓవరాల్గా ఇవాళ చూసినట్లయితే మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉండడంతో అందుకే మనకు పాజిటివ్ బ్రేక్ ఉంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నాస్డాక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్ లో 4,000 పాయింట్స్ ఇట్ బ్రోక్ డౌన్, అంటే 15,000 లెవెల్స్ నుంచి 11,400 లెవెల్స్ వచ్చేసింది. సో మనకి మావర్ మార్కెట్ మోరర్లెస్ అంటే కొద్దో గొప్ప దానితో డైరెక్ట్ గా ప్రపోర్షనల్ యుఎస్ మార్కెట్. యుఎస్ మార్కెట్స్ ఎఫెక్ట్ ఇండియన్ మార్కెట్. సో ఒకవేళ యుఎస్ మార్కెట్స్ కనుక మళ్ళీ నెగిటివ్ వెళ్లే పరిస్థితి అయితే మనది కూడా కొంచెం నెగిటివ్ అయ్యే పొజిషన్ ఉంది. బట్ ఇప్పుడున్న పొజిషన్ ఎలా ఉందంటే ఆల్ టైమ్ లో కిందే పరిగణించాలి. సో ఇక్కడ నుంచి ఎనీ బయింగ్ జరిగినా దాన్ని నెక్స్ట్ హైకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. సార్ 2-3 రోజులుగా మనం మార్కెట్స్ ని పరిశీలించినట్లయితే గనక అప్ అండ్ డౌన్స్ అవుతూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? మంచి ప్రశ్న. అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బ్లూ చిప్ స్టాక్స్ తీసుకున్నట్లయితే అందులో ఇన్వెస్ట్ చేసినా ఏమాత్రం పర్లేదు, ఎందుకంటే మళ్ళీ రీబౌండ్ అయ్యి మనకి ఆ ప్రైస్ వచ్చేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ మనకి ఇబ్బంది వచ్చేదల్లా ఎప్పుడైనా ఆ లో మిడ్ క్యాప్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఆ లోవర్ క్యాపిటలైజేషన్ స్టాక్స్ కొనడం జరిగినట్లయితే అక్కడ మనకి నిజంగా ఇబ్బంది వస్తుంది. కానీ నన్ను పర్సనల్గా అడిగితే ఇంకా 1-3 డేస్ మార్కెట్ అబ్జర్వ్ చేసి కొంచెం స్టేబుల్ అయ్యాక కొనడం ఎంతైనా మంచిదని నా అభిప్రాయం. అంటే ఎప్పుడు అవ్వచ్చు సార్ స్టేబుల్ మార్కెట్స్? స్టేబుల్ ఎప్పుడు అవ్వచ్చు అంటారు? మనకి ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మన ఈ వార్ ఇష్యూస్ కానీ ఈ ఆయిల్ ప్రైసెస్ కానీ ఆల్ దీస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఒకవేళ మనకి అది తొందరగా సాల్వ్ అయిన పరిస్థితి ఉంటే డెఫినెట్గా అప్పుడు మార్కెట్స్ స్టేబుల్ అవుతాయి. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ ఆర్ ఫ్లక్చుయేటింగ్ బికాస్ ఆఫ్ ద వార్. సో దానివల్ల మనకు కూడా ఇంపాక్ట్ జరుగుతుంది. సో వార్ ఎప్పుడు అవుతుంది అన్నది మనం చెప్పలేని పరిస్థితి. సో ఈ పరిస్థితిలో నన్ను అడిగితే కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు అయితే కొంచెం ఆగి జాగ్రత్తగా అన్ని సర్దుమణిగాక ఎంటర్ అవ్వడం బెటర్ అంటే నా ఉద్దేశం. ఆల్రెడీ ఉన్నవాళ్ళు అయితే ఒకవేళ లాస్లో ఉంటే హోల్డ్ చేయాలి, డోంట్ బీ ఇన్ అ హరీ టు సెల్, అంటే తొందరపడి అమ్మేస్తే ఓన్లీ లాస్ బుక్ చేసుకుంటారు. సో దాన్ని హోల్డ్ చేయగలిగితే ఇంకొక అట్లీస్ట్ ఒక 4-5 మంత్స్ హోల్డ్ చేయగలిగితే డెఫినెట్లీ మార్కెట్ విల్ టేక్ వన్ సైడ్ అండ్ మళ్ళీ మీకు బులిష్ అయ్యే అవకాశం. అండ్ చమురు ధరలు మార్కెట్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించొచ్చు అంటారు? డెఫినెట్ గా, ఎందుకంటే ఆ రిలేటెడ్ స్టాక్స్ కానీ మనకి మొన్న చూసినట్లయితే ఆల్మోస్ట్ 10 రూపీస్ 12 రూపీస్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పడినట్టు జరిగింది. ఆల్మోస్ట్ 20 పడి 10 రూపీస్ తగ్గింది. సో డెఫినెట్ గా ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ ఆర్ లెస్ అన్నది సర్జ్ అనేది మనకి మార్కెట్ మీద డెఫినెట్ గా ప్రభావం అయితే ఉంటుంది. అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ అయినా ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఆయిల్ ప్రైసెస్ అనేది ఇట్స్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్ ఆఫ్ పర్టికులర్ షేర్ అనమాట. అది మనకున్న కొన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ బీపీసీఎల్ కానీ ఇలాంటి కంపెనీస్ కానీ అండ్ దాన్ని రెగ్యులేట్ చేసేది గవర్నమెంట్. సో డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ అండ్ దాని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విల్ ఆల్వేస్ గివ్ అంటే దాని ప్రైస్ పెరగడం కానీ తగ్గడం కానీ
ఈ పర్టికులర్ కంపెనీస్ కి డెఫినెట్ గా ఇట్ ఇంపాక్ట్ దేర్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో దానివల్ల దాని ఆ పర్టికులర్ షేర్ హోల్డర్స్ కి డెఫినెట్ గా వెల్త్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అండ్ దీనివల్ల మనకి ఓవరాల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మనకి ఓవరాల్ వెల్త్ కానీ పెరగడం కానీ ఓవరాల్ వెల్త్ తగ్గడం కానీ జరిగే పరిస్థితి. సో దీంతో మనం చూసుకున్నట్లయితే నా ఉద్దేశం మార్కెట్ స్టెబిలైజ్ అవడానికి అట్లీస్ట్ 1-1.5 మంత్స్ పట్టే పరిస్థితి అయితే ఉందని నా ఉద్దేశం. అండ్ పబ్లిక్ ఇష్యూస్ కూడా లిస్ట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ అవి కొంత అంటే ఆశాజనకంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని పబ్లిక్ ఇష్యూస్ కూడా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే అది స్పెసిఫిక్ టు కంపెనీ ఆర్ షేర్ అండి. ప్రతి కంపెనీ ఇలాగే ఉంటుందని చెప్పను. ఫర్ వెరీ రీసెంట్లీ ఎల్ఐసి లిస్ట్ అయింది, అందరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 875-880 ప్రైస్ నుంచి వాళ్ళు 815 వచ్చే పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ 7-8% ఫాల్ ఉంది వాళ్ళు కొన్న రేట్ దగ్గర నుంచి. సో ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ పొజిషన్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్. ఆ టైంలో లిస్ట్ అవ్వడం వల్ల అందుకని మనకి ఇదే. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఎల్ఐసి ఇష్యూ చేసిందంటే ప్రతిదీ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి మార్కెట్లోకి. సో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షేర్ హోల్డర్స్ వెల్త్ అంతా మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ మంత్స్లో చాలా మంది దే హ్యావ్ వెకేటెడ్ ఫ్రమ్ ది మార్కెట్, అంటే షేర్స్ అమ్మేసుకుని మార్కెట్ నుంచి బయటకు వచ్చేసారు ఆ వారు మొదలవగానే. కానీ మళ్ళీ ఇప్పుడు ఎల్ఐసి షేర్స్ కానీ ఈ ఐపీఓస్ కానీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఆ ఫండ్స్ అని మళ్ళీ మార్కెట్లోకి వచ్చాయి. సో మార్కెట్లోకి అయితే ఇప్పుడు ఫండ్స్ ఉన్నాయి. సో ప్రైస్ ఈస్ డ్రివెన్ బై ది వాల్యూమ్. సో వాల్యూమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి. సో డెఫినెట్గా నా ఉద్దేశంలో మళ్ళీ మార్కెట్ విల్ ఆల్వేస్ బి బుల్లిష్. సో ఆ ఐపీఓ అన్నది ఆ పర్టికులర్ షేర్ దానికి ఉన్న ఫండమెంటల్ అనాలిసిస్ ఎస్పెషలీ అనాలిసిస్ తో పాటు ఈ మధ్య అనుకున్న క్రేజ్, ఈ మూడు విషయాలు విల్ రన్ ది మార్కెట్ ప్రైస్ ఫర్ దట్ పర్టికులర్ షేర్. సో ఎల్ఐసికి ఉన్న క్రేజ్ ఉంది కాబట్టి అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ హోల్డ్ ఫ్రమ్ లాస్ట్ 45-50 ఇయర్స్ కాబట్టి సో ఇట్ కుడ్ క్యాపిటలైజ్ ఆన్ దట్ గుడ్ విల్ అండ్ అంత ఫండ్ దే కుడ్ బ్రింగ్ ఫ్రమ్ ది పబ్లిక్. రైట్, థ్యాంక్ యూ సార్ ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇక మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి అపోలో హాస్పిటల్స్ 90 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన 168 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 46% తగ్గింది. త్రైమాసిక సమీక్ష కాలంలో ఆదాయం 3,546 కోట్లకు పెరిగింది. వాటాదారులకు 5 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్కు 11.75 డివిడెండ్ చెల్లించాలని సంస్థ బోర్డు ప్రతిపాదించింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరమే 2 PSBలను ప్రైవేటీకరించాల్సి ఉన్నా వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. నీతి ఆయోగ్ ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్లను ఇందుకోసం సూచించినట్లు సమాచారం. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉన్న ఈ విషయం త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 6,692 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం 4,586 కోట్లతో పోలిస్తే ఇది 45.9% ఎక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఏకీకృత ఆదాయం 26,700 కోట్ల నుంచి 32,706 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు 21,515 కోట్ల నుంచి 25,161 కోట్లకు చేరాయి. బొగ్గు ఉత్పత్తి 203 మిలియన్ టన్నుల నుంచి 209 మిలియన్ టన్నులకు చేరింది.